హలో బాబాయ్. హలో, ఏంట్రా ఎక్కడ దాకా వచ్చారు? ఇప్పటికే 20 సార్లు కాల్ చేసావురా. వస్తున్నాం కదా, దగ్గరలో ఉన్నాం. సరేనా? సరే బాబాయ్, రండి. ఓకే, సరే. బాబాయ్ ఏంటి బాబాయ్, నువ్వు ఒక్కడవే వచ్చావు? వాడెక్కడా? ఆగుతా కొంచెం, నేను పోయింది ఆడి కోసం కదా. వాడు నువ్వు ఎట్లా వస్తా అనుకున్నావు చెప్పు, ఒకసారి అటు చూడు. ఇంటికొచ్చాడు కదా, క్షమించే ఉంటాలే. బాబాయ్ ఏంట్రా, నేనేమి ఆయన క్షమించి ఇంటికి రాలేదు, జస్ట్ నాన్న కోసమే. ఆయన గారు చేసింది క్షమించలేనిది, ఇప్పటికీ కాదు కదా, వేరెప్పటికీ క్షమించను. ఏంట్రా వీడు ఇట్లా తయారాడు? వాడంతే బాబాయ్. పితృదేవాయ నమః, పితృదేవ సమర్పయామి. ఓం పితృదేవాయ నమః, పితృదేవ సమర్పయామి. ఏయ్ ఏంటి మరి బాబాయ్, వాడు నాన్న కోసం చేసే కార్యక్రమాన్ని వాడు ఎలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏమన్నావు? నాన్న ఆ మాట నాకు నీకు లేదు, నువ్వు అహంతకుడివి. నన్ను చంపిన హంతకుడివి. ఎప్పుడైతే నాన్న చచ్చిపోయాడో అప్పుడే నువ్వు కూడా చచ్చిపోయావు. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను, క్షమించను. మినిమం ఉంటది పవన్ కళ్యాణ్ అంటే. ఆ పవన్ కళ్యాణ్ వీడియో చూసింది చాలు గాని, స్కూల్ కి వెళ్తున్నా, నాన్నకు టైం కి టాబ్లెట్ వేయించు. సరేనా? మర్చిపోకు. సరే సరే వెళ్ళు. సరే బాయ్ బాయ్. హలో, అవును సార్, మేము కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, మీరు త్వరగా రావాలి. ఇప్పుడా సార్? యా ఇప్పుడు బయలుదేరాలి. సరే సార్ వస్తున్నా. వాడు ఆ రోజు అట్లా వదిలి వెళ్ళిపోకుంటే ఈరోజు మన ముందు మా నాన్న ఉండేవాడు కదా బాబాయ్. నాన్న? ఏ నాన్న, ఎవరికి నాన్న? మా నాన్న బాబాయ్. నిజం చెప్పాలంటే నువ్వు అనుకున్న మీ నాన్న కాదు, మీ అన్న కాదు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? ఇదే నిజం. ఎవరా పిల్లాడు? రోడ్ పక్కన ఒంటరిగా పడుంటే ఇంటికి తీసుకొచ్చాను నాన్న. మనం పెంచుకున్నాం నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, నా కోసం నాన్న. సరే, థ్యాంక్ యూ నాన్న. రోడ్డు మీద అనాథగా ఉండాల్సిన నిన్ను సొంత తమ్ముడా చూసుకున్నాడు రా. కీగాడు పిచ్చుడు రా వాడు. వాణి నువ్వు అనాలంటే ఒక్క సెకండ్ పెట్టదు వాడికి, కానీ వాడికి నువ్వు అంటే పిచ్చి ప్రేమ రా. ఆ ప్రేమ వల్ల నువ్వు ఎన్ని మాటలన్నా కానీ నిన్ను ఒక్కసారి ఒక్క మాట కూడా అనలేరా. ఇప్పటికైనా ఆలోచించు, ఎవరింటూ అర్థమవుతుంది. సారీ అన్నయ్య, నిజం తెలియక నేను ఎన్నో మాటలు అన్నాను, నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య Thank you.
హంతకుడివి. ఎప్పుడైతే నాన్న చచ్చిపోయాడో అప్పుడే నువ్వు కూడా చచ్చిపోయావు. బ్రతికున్నప్పుడే విలువలు తెలుసుకోవాలి, చనిపోయాక మిగిలేది శూన్యం.